రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ ను జూబ్లీ హిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియర్ ని మోసం చేసిన కేసులో బండ్ల గణేష్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన బండ్ల గణేష్ ఆ తర్వాత నిర్మాతగా అడుగుపెట్టాడు. ఆరంభంలో పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో గణేష్ దశ తిరిగిందని చెప్పాలి. గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో గణేష్ క్రేజీ నిర్మాతగా మారిపోయాడు. బండ్ల గణేష్ అరెస్ట్కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి నడుదాం. ఇన్నారెడ్డి, రోజా, జూబ్లీ పోలీస్ అదుపులో ప్రస్తుతం బండ్ల గణేష్ ని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో వైసీపీ నేత పీవీపీ ఇంట్లో అర్ధరాత్రి పూట హల్చల్ చేసిన నేపథ్యంలో కేసు నమోదైంది. దీనికి సంబంధించి అంటే టెంపర్ సినిమా కోసం దాదాపుగా తీసుకున్న 3 కోట్లు 30 కోట్ల ఫైనాన్స్ లో 7 కోట్లు అడిగితే తిరిగి ఇవ్వకుండా తిరిగి వాళ్ళ మీదనే దాడి దిగడం తోటి జూబ్లీ పిఎస్ లో పీవీఆర్ ఫిర్యాదు చేయడం జరిగింది. దీని ఈ కేసు నమోదైన నేపథ్యంలో దాదాపు ఆయన మీద బండ్ల గణేష్ మీద 420, 448, 506 రెడ్ విత్ 43 ఐపీ సెక్షన్ కేసు నమోదైంది. అయితే గత కొద్ది రోజులుగా బండ్ల గణేష్ పరాలు ఉండడంతో బంజారాస్ సంబంధించి పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే ఆయన అరెస్ట్ తీసుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి గత కొద్ది రోజులుగా ఆయన పరారులో ఉన్నాడు. ఇంటికి వచ్చారన్న సమాచారం తెలుసుకోగానే ఇమీడియట్ గా ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఇది మాత్రం ఆయన పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. దీనికి సంబంధించిన విచారంటే ఈయన బెదిరించిన క్రమంలో ఆయన ఏ విధంగా బెదిరించడానికి సంబంధించి దాదాపు 7 గురిని తీసుకువెళ్లి ఆయన టీవీపీ ఇంట్లో బెదిరింపులు పాల్పడడానికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ లు అలాగే ఫోన్ బెదిరింపులు సీసీటీవీ విజువల్స్ నుంచి కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం బండ్ల గణేష్ ను బంజారాస్ ఏసీపీ కార్యాలయంలో విచారిస్తారు. జూబ్లీస్ పోలీసు అరెస్ట్ చేసి బంజారాస్ ఏసీపీ కార్యాలయానికి తరలించడం జరిగింది. రోజా, అయితే పోలీసులు ఏమంటున్నారు? రోజా, ఆయన గత కొద్ది కాలం అంటే ఎప్పుడైతే పీవీపీకి సంబంధించి ఆయన మీద దాడికి దిగాడు, తర్వాత డబ్బులు 7 కోట్లు ఇవ్వకపోగా ఆయన దౌర్జన్యపూరితంగా ఇంట్లోకి వచ్చి తమను బెదిరించాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే జూబ్లీ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా బండ్ల గణేష్ పరారీలో ఉన్నాడు. పరారీగా ఉన్న నేపథ్యంలో ఆయన కోసం గాలిస్తుండగా ఈ రోజు ఇంటికి వచ్చాడని చెప్పి తెలియగానే ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా ఇమీడియట్ గా జూబ్లీస్ పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ జూబ్లీస్ పిఎస్ తీసుకెళ్లిన తర్వాత ఆయన బంజారాస్ ఏసీపీ గారు తీసుకొచ్చి ప్రస్తుతం ఏసీపీ గారు బండ్ల గణేష్ ను విచారిస్తున్నారు. ఈ క్రమంలో ఎందుకు బెదిరించాల్సి వచ్చింది, తర్వాత దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఇప్పటికే ఉన్న నేపథ్యంలో మరి ఆయన్ని నైట్ జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి రిమాండ్ పంపిస్తారా, లేకపోతే ఆయన విచారించి వదిలేస్తారా, 41 నోటీసులు ఇచ్చిన దాని మీద ఇంకా క్లారిటీ ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం ఆ పరారీలో ఉన్న బండ్ల గణేష్ ను బంజారాస్ ఏసీపీ కార్యాలయంలో విచారణ కొనసాగుతా ఉంది. రోజా, రైట్ ఇన్నారెడ్డి.